దశలో తన గర్వపడుతున్నాం. మా చెల్లెళ్ళు అక్కలు ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్, ఒకరు చనిపోయారు అయినా కూడా వదిలిపెట్టలేదు, మళ్ళా సాయంత్రం రోజు మందర పడుకున్నారు, మళ్ళా మేము ఓటేళ్ళం, ఇవన్నీ మీకు కనపడం అని అడుగుతున్నాం. ఇక్కడొచ్చి అబ్జర్వర్స్ కూడా నాటకాలు ఆడారు కొంతమంది, అబ్జర్వర్స్ కూడా మీ వాళ్ళు పంపిస్తారు. మీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తని ఇక్కడ పంపిస్తారు అబ్జర్వర్గా, ఏమనుకుంటున్నారు మీరు? అంటే అంత చులకనైపోయాం మేము. ఇవన్నీ కూడా ఎన్ని చేయాలో అన్నీ చేశారు, కానీ ఈరోజు ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యంతో ప్రజాస్వామ్య స్ఫూర్తితో ముందువి ఈరోజు ఈ రాష్ట్రం పరువు కాపాడింది, బాధితగా వ్యవహరించింది రాష్ట్ర ప్రజానీకం 5 కోట్ల మంది. వాళ్ళందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారాలు చేసుకుంటూ వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ, ఇది ఇక్కడికి ఎండ్ కాలేదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపే ఢిల్లీకి వెళ్తున్నాను, ఎందుకు చేశారో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మరి దవతాని ఏం చేయాలో ఈవీఎంల పని కూడా లాజికల్గా తీసుకెళ్తాం. నమ్మకం లేని వ్యవస్థను పెట్టుకొని రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. తెలియని వ్యవస్థను పెట్టుకొని మీకు అందరికీ శక్తి ఉంటే ఓడించండి, ఈ రాష్ట్ర ప్రజలు ఓడించండి, నాకేం బాధ. కానీ మీరు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి, మీ అధికారాలు మ్యానిపులేట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తామంటే మాత్రం దానికి లాస్ట్ డే. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ రెసిస్టింగ్, వీఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫైటింగ్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తాం. విల్ రెస్టోర్ డెమోక్రటిక్ స్పిరిట్, డెమోక్రసీ. ఢిల్లీలో మళ్ళా ఏదైతే మొన్న వేసింది ఉంది, దానిపైన రివ్యూ పిటిషన్ కింద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాం. నేను అడుగుతున్నాను, మీ సిబ్బంది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు ఆ సిబ్బంది? మీరు రోడ్డు పైన వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకొని ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే 5 ఏళ్ళు కష్టపడిన ప్రజాప్రతినిధి గతేం కావాలి? నీ చేతకాంతనానికి మేము పనిష్ కావాలి, మేము విక్టిమైజ్ కావాలి. అందుకే అడుగుతున్నాం. అదే ఈవీఎం పేపర్ అనుకోండి, పేపర్కి ప్రాబ్లం లేదు కదా, స్ట్రైట్ పేపర్ ఇచ్చారు, ఆయన చేతికి ఇచ్చారు, లోపల పోయాడు, గుద్దమన్నాడు, వేసాడు, ఓటేసి వస్తాడు అంతే, అప్పుడు ఈ ప్రాబ్లం లేదు కదా. నువ్వు ఈవి మీ వాళ్ళకి చేత కాదని నువ్వు ట్రైన్ చేసుకోలేకపోతే మా జీవితాలు తాడుకుంటాను. హూ ఆర్ యూ టు ప్లే విత్ అవర్ లైఫ్స్, టు ప్లే విత్ ది లైఫ్స్ ఆఫ్ ది పీపుల్, టు ప్లే విత్ డెమోక్రసీ? దట్ ఈస్ వాట్ హీ హ్యాస్ టు ఆన్సర్, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్. హూ ఆర్ ఆల్ యువర్ పీపుల్? వే ఆర్ యూ రిక్రూటెడ్? వాట్ ఈస్ ద నాలెడ్జ్ దే ఆర్ హ్యావింగ్? ఇక్కడ నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా 20-25 సంవత్సరాల కుర్రాలు తీసుకొచ్చి పెట్టారు, ఏది ఈవీఎంలంతా హెడ్ కింద. హూ ఈజ్ హీ? మీరు ఇంపార్షియల్ కాదు. ఇంపార్షియల్ కానప్పుడు మీరు నామినేట్ చేసేవాడు ఎవడో చెప్తే మీరు నామినేట్ చేసి పంపిస్తే వాడు ఏం చేస్తాడు ఆ మిషన్ని? వాడు దయాదర్శలపై నేను ఆధారపడాలా డెమోక్రసీలో? ఇజ్ ఇట్ మై రైట్? ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ట్రాన్స్పరెన్సీ కావాలా? పాలిటీషియన్ మాత్రం అవసరం లేదు, ఎలక్టరీ పని మాత్రం అవసరం లేదు. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ డిసైడ్ దిస్ కంట్రీ. డెమోక్రసీ ఏమైనా పర్వాలేదు, వీళ్ళ స్వార్థం ఉంటే చాలు.